హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు చిలుక ప్రేమ పెళ్ళి. కొంచెం కష్టాలు, కొంచెం ఆనందాలు. ఒక గ్రామంలో చాలా అందమైన చిలుక ఉండేది. దాని వయ్యారాలతో, తెలివితో, దాని వినయంతో అందరి మనసు దోచుకునేది. ఆ చిలుకది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పాపం ఆ చిలుకకి చదువుకోవటానికి డబ్బులు లేక మధ్యలో చదువు ఆపేయాలనుకుంది. కానీ బాగా చిలుకకి తెలివితేటలు ఎక్కువ, చదువులో ఎప్పుడూ ముందుండేది. ఇంకా అందమైన చిలుకకి దైవభక్తి ఎక్కువ. ఎలా అంటే దేవునితో ఎప్పుడూ దాని కష్టాలు, సంతోషాలు, బాధలు అన్నీ దేవునితో సంభాషిస్తూ ఉంటుంది. అచ్చం ఎదుటివారితో మాట్లాడినట్లే మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా చదువు విషయం గురించి దేవునితో ఇలా అంటుంది, ప్రభు నాకు చదువుకోవాలని ఉంది కానీ నా కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదు, వారిని బాధ పెట్టలేను, నాకు వారి గురించి తెలుసు. పెద్ద చదువు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సెట్ అవ్వదు అని, నీకు సాధ్యం కానిది ఏమీ లేదు కదా ప్రభు అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. తర్వాత కాలేజీకి వెళుతుంది. అదే లాస్ట్ రోజు. ఆ రోజు స్నేహితులందరూ కలిసి ఆనందంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రానికి స్నేహితులందరూ కలిసి మాట్లాడుకుంటూ, తర్వాత మీరేం చదువుకుంటున్నారు, తర్వాత మీ గోల్ ఏంటి అని సంభాషించుకుంటూ ఉంటున్నారు. అయితే అందరితో పాటు ఈ చిలుకను కూడా అడిగారు స్నేహితులు. పాపం వెంటనే చిలుక కళ్ళ వెంట నీరు తెచ్చుకొని కొంచెంసేపు సైలెంట్గా ఉండి, నా చదువు ఇంతవరకే, నేను ముందుకు వెళ్ళలేను, నాకు పెద్ద చదువు చదువుకోవాలని ఉంది, మీతో పాటు బీటెక్ చదవాలని ఉంది, అది నా ఊహ, ఎందుకంటే ఊహ నిజం కాదు కదా అని చెప్పి బాగా బాధపడుతుంది. అయినా పర్లేదు, నా కుటుంబం నాకు ముఖ్యం, నన్ను ఇంతవరకు చదివించారు, ఇదే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది ఆ చిలుక. తర్వాత కొన్ని రోజులకి ఆ చిలుక కోరిక నెరవేరింది. ఎలా అంటారా, అదృష్టం, దేవుని కృప. అదృష్టం ఏమిటంటే మెరిట్ స్టూడెంట్స్కి బీటెక్లో సీట్ అని పేపర్లో న్యూస్ వచ్చింది. అది కూడా పేపర్లో ఎక్కడో చివర చిన్న బాక్స్లో. అది ఆ చిలుక తండ్రి చూసి చిలుకకు చెప్పాడు. కానీ ఆ చిలుక నమ్మలేదు, ఎందుకంటే దానికి ఎగ్జామ్ రాయాలి, ర్యాంకు రావాలి, అన్నీ ఉంటాయి, ర్యాంకు లేకుండా తీసుకోరు అని వాళ్ళ నాన్నతో ఆ చిలుక చెప్తుంది. కానీ ఆ తండ్రి చిలుక మందలించి, అక్కడికి వెళ్దాం, ఒకసారి ప్రయత్నిస్తాం, మంచే జరుగుతుంది అని చెప్పి ఆ తండ్రి ఆ చిలుకని తీసుకువెళ్తాడు. అక్కడ మెరిట్ స్టూడెంట్స్కి బీటెక్ సీటు కన్ఫామ్ చేస్తారు. వెంటనే ఆ చిలుకకి ఏమీ అర్థం కాలేదు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఇలా జరుగుతుందా, నేను పెద్ద చదువు చదువుకుంటున్నానా, ఫ్రీగా బీటెక్ సీటా నాకు అని ఆనందపడుతుంది, ఆశ్చర్యపడుతుంది. ఆ చిలుక బీటెక్కి మొదటి రోజు వెళ్తుంది భయం భయంగా, ఎందుకంటే అక్కడ అందరూ రిచ్ పీపుల్స్ ఉంటారు, ఎలా అని బాధగా భయంగా వెళ్తుంది. అక్కడ ఆ చిలుకకి ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. ఆ ముగ్గురు బాగా క్లోజ్, ఒకరికొకరు హెల్ప్గా చివరి వరకు ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్ చిలుక ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ జంట మేమిద్దరం మంచిగా ఉండేవాళ్ళం, కానీ ఆ ప్రేమ జంట అనుకోకుండా విడిపోతారు. అందరూ ఇలా అంటారు కదా, ప్రేమ అందరికీ పెళ్ళిదాకా దారి తీయదు అని. అది వీరికి జరిగింది. కానీ ఒక విషయం, ఈ అందమైన చిలుక వెంట ఎంతోమంది వెంట పడ్డారు, కానీ ఆ చిలుక ఏమీ పట్టించుకోలేదు, చదువు ముఖ్యం, వారి కుటుంబ పరువు ముఖ్యం అనుకొని, నాకు ఈ ప్రేమ ఏమీ పడవు అని చెప్తుంది. అప్పుడు ఆ చిలుక ఫ్రెండ్స్, నువ్వు కూడా ఎప్పుడోకప్పుడు ప్రేమలో పడతావులే అంటారు. ఇలా బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. తరువాత ఆ చిలుక ఫ్రెండ్స్ సిటీకి వెళ్తారు జాబ్ కోసం. కానీ ఈ అందమైన చిలుకకి సిటీకి వెళ్ళటానికి డబ్బులు లేక, ఒక చిన్న జాబ్ అయినా చేసి మా కుటుంబానికి ఆధారపడాలి
అని అనుకుంటుంది. నా ఫస్ట్ శాలరీ మా తల్లిదండ్రులకు ఇచ్చి నేను వారి కళ్ళల్లో సంతోషం చూడాలి అని అనుకుంటుంది అని ఒకరోజు జాబ్కి వెళ్తుంది. ఆ అందమైన చిలుక జాబ్కి వెళ్ళిన మొదటి రోజే ఒక ప్రేమ పూజారి ఆ చిలుకను చూసి ప్రేమలో పడ్డాడు. వెంటనే ఆ రోజు సాయంత్రానికి వచ్చి ఆ చిలుకను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వెంటనే ఆ చిలుక షాక్ అయ్యి అందరూ ప్రేమిస్తున్నానని చెప్తారు, నువ్వు కొత్తగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతావా అని అడిగి ఇది జరిగేది కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ చిలుకకు తెలియదు అది దేవుడు కలిపిన జంట అని. మనం ఒకడు తలుస్తే దేవుడు ఒకడు తలుస్తాడు కదా. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమ పూజారి పదే పదే అడుగుతుంటే అందమైన చిలుక తనతో ఇలా అంటుంది, నువ్వు నాకు నచ్చాలంటే మొదట మా నాన్నతో మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఓకే అంటుంది. అసలు వారిద్దరికీ కులాలు మతాలు వేరు, అయినా ఆ ప్రేమ పూజారి బాగా ఇష్టపడ్డాడు కనుక ఆ చిలుక తండ్రితో మాట్లాడాడు, ఎంతగానో ఒప్పించుకున్నాడు. అప్పుడు ఆ చిలుక కూడా ఓకే అన్నది. ఇలా ఎవరైనా చేస్తారా, ఎక్కడైనా విన్నారా, ఈ చిలుక చేసింది పద్ధతి కలిగిన చిలుక. అందుకే ఈ ప్రేమ పూజారి వెంటబడి ఒప్పించుకున్నాడు, ప్రేమని దక్కించుకున్నాడు. ప్రేమ ఓకే అయిన తర్వాత పాపం ఈ చిలుక కూడా ఆ ప్రేమ పూజారికి ఒక పరీక్ష పెట్టింది. అదేమిటంటే వాళ్ళ గ్రామంలో పూరి పండుగ జరుగుతుంది. ఆ పండుగకి ఒక ఆనవాయితీ ఉంది. ఏమిటంటే ఆ గ్రామంలో చాలామంది ఉంటారు, కేవలం 100 చీరలు మాత్రమే వేలం పాట వేస్తారు. అందులో ఆ చిలుక మా కుటుంబానికి ఒక చీర రావాలి, అలా చీర వస్తేనే ఆ నిద్దరిని దేవుడు దీవించాడు. 100 చీరలు మాత్రమే వేలం పాట వేస్తారు, అందులో మా అమ్మకు పేరు వచ్చి ఆ చీర మాకు వస్తే ఆ నిద్దరిని దేవుడు దీవించాడు అని అనుకుంటాను. నాకు చీర ఇచ్చి మనల్ని కలిపాడు ఆ దేవుడు అనుకుంటాను, లేదంటే లేదు అంటుంది. పాపం ఆ ప్రేమ పూజారికి ఏమీ అర్థం కాలేదు, బాగా బాధపడతాడు, బాగా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ చిలుక కూడా ఆ ప్రేమ పూజారి అంటే ఇష్టం కాబట్టి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కానీ దేవుడు దీవిస్తే ఏ ఆటంకం జరగదు, అన్నీ దేవుడు చూసుకుంటాడు కాబట్టి మా పెళ్ళి దేవునికి ఇష్టంగా జరగాలి అని ప్రార్థిస్తుంది, చీర మాకు రావాలి అని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. మొత్తానికి దేవుడు ఆ ప్రేమ జంటను దీవించాడు. వేలం పాటలో అంతమందిలో చిలుక అమ్మ పేరు వచ్చింది, చీర వచ్చింది, ఈ ప్రేమ జంట చాలా ఆనందపడ్డారు. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఈ అందమైన చిలుకకు ప్రేమ పెళ్ళి ఎలా జరిగింది, ఆ కొత్త ప్రపంచంలో తన కష్టాలు ఆనందాలు నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.